హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అనిల్ మీరు చూస్తుంది అనిల్ యంగ్ ఫార్మర్ ఛానల్ ఫ్రెండ్స్ కుందేళ్ళ గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేమిటంటే ఫ్రెండ్స్ మీ రాబిట్ మేత మేయకపోవడం కానీ డల్గా ఉండడం కానీ పొట్ట ఉబ్బి గ్యాస్ లాగా ఫ్రెండ్స్ గ్యాస్ లాగా వచ్చి పొట్ట ఉబ్బినట్టు ఉండడం వల్ల అది సరిగ్గా మేత మేక చనిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అని మనం మెడిసిన్ వాడకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే ఎలా నయం చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికంటే ముందు ఫ్రెండ్స్ మీ రాబిట్ డెలివర్ అయ్యి ఆ కిడ్స్కి పాలు ఇవ్వకుంటే ఫ్రెండ్స్ మీ ఇంట్లో దాదాపు కొంతమంది ఇంట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తౌడు మన మిల్లులో పట్టించిన తౌడు ఫ్రెండ్స్ ఆ తౌడు మాత్రం అప్పుడప్పుడు వేయండి ఫ్రెండ్స్ దానివల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా వేరే కూడా ఉంటాయి ఫ్రెండ్స్ వేరే పిండి పదార్థాలు అవి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా చెప్పుకున్నట్టు కుందేళ్ళు మేత మేయకపోవడం కానీ ఇతర కారణాలైనా కానీ అలా కాకుండా ఫ్రెండ్స్ వారానికి అన్నా నెలకు రెండు సార్లు అన్నా ఇలా చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో ఉండేది ఫ్రెండ్స్ బెల్లం ఆ బెల్లాన్ని ఫ్రెండ్స్ చూడండి ఇది బెల్లం ఫ్రెండ్స్ ఈ బెల్లాన్ని నెలకు కనీసం రెండు సార్లు అయినా కానీ అవి తాగే నీళ్ళల్లో వేయండి ఫ్రెండ్స్ ఆ బెల్లం నీళ్ళు తాగడం వల్ల వాటికి కడుపు అయితే సాపు ఉంటుంది ఫ్రెండ్స్ అలా స్టమక్ క్లీన్ అయ్యి గ్రాస్ కూడా ఎక్కువే తింటాయి ఫ్రెండ్స్ ఒకవేళ మోషన్స్ కావడం లేకుంటే ఫ్రెండ్స్ కడుపు కడుపునట్టు ఉండి మోషన్స్ కాకుంటే కొద్దిగా ఒక రెండు మూడు రోజులు లైన్గా వేయండి ఫ్రెండ్స్ బెల్లం నీళ్ళు లేదు మామూలుగా ఉంటే మాత్రం నెలకు రెండు సార్లు అయినా ఈ బెల్లం నీళ్ళు తాగించండి ఫ్రెండ్స్ అవి తాగే నీటిలో కొంచెం బెల్లం వేస్తే చాలు అవే తాగుతాయి ఫ్రెండ్స్ వాటికి ఏమన్నాయి మెడిసిన్ వాడినా కానీ అవి బతకకుంటే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకని ఈ చిన్న పద్ధతి అయితే వాడండి ఫ్రెండ్స్ నెలకు రెండుసార్లు మాత్రం బెల్లం నీళ్ళు మాత్రం తాగించండి ఫ్రెండ్స్ మెడిసిన్ వాడకుండా ఆపద వచ్చినాక మెడిసిన్ కంటే ఇది ఒక మంచి పద్ధతి ఫ్రెండ్స్ చాలామంది రాబిట్ కిడ్స్ కళ్ళు తెరిచినాక ముప్పై రోజుల వరకు నీళ్లు తాగవు అనుకుంటారు ఫ్రెండ్స్ ఒకసారి మీరే చూడండి ఇది ట్వంటీ డేస్ కిడ్స్ ఫ్రెండ్స్ ఇవి నీళ్ళు తాగుతున్నాయి చాలామంది నీళ్లు తాగవు అనుకొని కిడ్స్ కిడ్స్కి అయితే నీళ్లు పెట్టరు ఫ్రెండ్స్ కొంతమంది తల్లిని కిడ్స్ని వేరు చేస్తారు ఫ్రెండ్స్ తల్లికి మాత్రమే నీళ్లు పెడతారు కిడ్స్కి పెట్టరు చూడండి ఫ్రెండ్స్ మీరే అవి ఎలా తాగుతున్నాయో కాబట్టి ఖచ్చితంగా కిడ్స్ని మీరు వేరు చేసినా కానీ నీళ్ళైతే పెట్టండి ఫ్రెండ్స్ పాల సమయానికి తల్లిని అందులో వేస్తారు కానీ నీళ్లు మాత్రం పెట్టరు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కళ్ళు తెరిచిన తర్వాత తల్లితోనే ఉంచండి ఫ్రెండ్స్ కిడ్స్ని అవి అప్పుడే మేతకు అలవాటు అవుతాయి అలాగే నీళ్ళు కూడా తాగుతాయి ఫ్రెండ్స్ చూడండి వారి కిడ్స్ని పక్కకి ఉంచితే అవి మేతకు అలవాటు కావు ఫ్రెండ్స్ ఖచ్చితంగా తల్లితోనే ఉంచాలి అప్పుడైతేనే అవి మేతకు అలవాటు అవుతాయి తల్లి ఏమైతే తింటుందో అవి కూడా అవి తింటాయి ఫ్రెండ్స్ అందుకోసమని వేరు చేయకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్